జై శ్రీమన్నారాయణ. సుందరకాండ 11వ సర్గలో 30వ శ్లోకం నుంచి 47వ శ్లోకం ఈరోజుతో 11వ సర్గ పూర్తవుతుంది. సుందరకాండ 11th చాప్టర్ 38th శ్లోక టు 47th శ్లోక. విత్ దిస్ 11th చాప్టర్ విల్ బి కంక్లూడెడ్. ఇన్ దట్ వీ విల్ బి సీయింగ్ ద మీనింగ్ ఆఫ్ 38th శ్లోక టు 35th శ్లోక. 30 నుంచి 35వ శ్లోకం వరకు ఏం చెప్పారో చూద్దాం. సో హనుమ రావణ భవనంలో ఉండేటటువంటి అంతఃపురంలో ఉండేటటువంటి అక్కడ సన్నివేశాలన్నింటినీ కూడా చూస్తూ ఉన్నాడు. పానభూమి అని మద్యపానములు చేసేటటువంటి గదిలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి మద్యములని చూస్తూ ఉన్నాడు. వాటి అలంకారాలని చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉండేటటువంటి సుగంధములని కూడా తాను చూస్తూ ఉన్నాడు. ఈ రకంగా అంతేకాకుండా అక్కడ చాలామంది రకరకాలైనటువంటి వనితలు ఉన్నారు. అట్లాంటి వనితల్లో కొంతమంది నలుపు, కొంతమంది తెలుపు, కొంతమంది మిశ్రమంగా ఉండేటటువంటి వర్ణం కలిగినటువంటి వారు, కొంతమంది సువర్ణ ఛాయ కలిగినటువంటి వారు ఉన్నారట. వాళ్ళంతా కూడా చాలా రకాలుగా అలసిపోయి నిద్రాపరవశులైపోయి ఉన్నారన్నమాట. వాళ్ళంతా పడుకొని ఉన్నారు. వాళ్ళల్లో కూడా ముకుళించినటువంటి పువ్వులు ఎట్లా ఉంటాయో వాళ్ళ రూపాలు ఎట్లా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా మహాతేజస్సాలి అయినటువంటి మన హనుమ రావణుడి యొక్క అంతఃపురాన్ని అంతటినీ కూడా చూస్తూ ఉన్నాడు. చూసి అక్కడ ఉండే కాంతలందరినీ కూడా చూడటం వల్ల, అక్కడ ఉండేటటువంటి ఆడవారిని అందరినీ కూడా చూడటం వల్ల అప్పుడు అనిపిస్తుంది అన్నమాట హనుమకి, ఇంతమంది నిద్రిస్తూ ఉండేటటువంటి పరస్త్రీలని నేను చూస్తూ ఉన్నానే, నాలో ఏమైనా ధర్మలోపం కలుగుతుందా, నాకేమైనా పాపం అంటుకుంటుందా, నేనేమైనా తప్పు చేస్తున్నానా అని పాపం హనుమ తనని తానే ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు. హనుమ ఆఫ్టర్ గెటింగ్ టు సీ సో మెనీ సీన్స్ ఇన్ ద ప్లేస్ వేర్ పీపుల్ డ్రింక్స్ సో మెనీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రింక్స్ అండ్ హనుమ గెటింగ్ టు సీ సెవరల్ గర్ల్స్ ఓవర్ దేర్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దట్ హనుమ ఫీలింగ్ లైక్ దట్ లైక్ ఐఎమ్ గెటింగ్ టు సీ ఐఎమ్ సీయింగ్ సో మెనీ అదర్ లేడీస్ అదర్ గర్ల్స్ ఐఎమ్ ఐ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ ఈజ్ ఇట్ బ్రింగింగ్ ఎనీ సిన్ టు మీ లైక్ దట్ హీఈస్ ట్రయింగ్ టు ఎవాల్యుయేట్ హిమ్సెల్ఫ్ దట్ ఇఫ్ ఐ ఎఫెక్టింగ్ బై దిస్ సీన్స్ ఐఎమ్ఐ ఎఫెక్టింగ్ ఎనీ ఈజ్ మై మైండ్ గెటింగ్ డైవర్టెడ్ లైక్ దట్ హనుమ ఎవాల్యుయేటింగ్ హిమ్సెల్ఫ్ సో విత్ మెడిటేషన్ అపాన్ హనుమాన్ హనుమ దర్శనం చేస్తూ చెప్పుకుందాం. తాసాం ఉచ్ఛ్వాసవాతేన వస్త్రం మాల్యం చ గాత్రజం నాత్యర్థం స్పందతే చిత్రం ప్రాప్య మంద ప్రాప్య మందం ఇవానిలం చందనస్య చ సీతస్య సీధో మధురసస్య చ వివిధస్య చ మాల్యస్య ధూపస్య వివిధస్య చ బహుధా మారుతః తత్ర గంధం వివిధం ఉద్వహన్ స్నానానాం చందనానాం చ ధూపానాం చైవ మూర్ఛితః ప్రవవౌ సురభిర్గంధో విమానే పుష్పకే తదా
శ్యామావదాతాః తత్రాణ్యాః కాశ్చిత్ కృష్ణా వరాంగనాః కాశ్చిత్ కాంచన వర్ణాంగ్యః ప్రమదా రాక్షసాలయే తాసాం నిద్రావశత్వాచ్చ మదనేన విమూర్చితం పద్మినీనాం ప్రసుప్తానాం రూపమాసీత్ యథైవహి ఏవం సర్వం అశేషేన రావణ అంతఃపురం కపిః దదర్శ సుమహాతేజ న దదర్శ చ జానకీం నిరీక్షమానశ్చ తదాతాః స్త్రియస్స మహాకపిః జగామ మహతీం చింతాం ధర్మసాధ్వస శంకితః 37th to 47th ఈ రకంగా హనుమ తనని తాను ఒకసారి పరిశీలన చేసుకుంటున్నాడు. ఎక్కడా మా సీతమ్మ మాత్రం కనిపించటం లేదు. నా యొక్క దృష్టి పరస్త్రీల యందు ఏమైనా పడుతోందా? నేనేమైనా వారి వైపు ఆకర్షితుణ్ణి అవుతూ ఉన్నానా? ఈ రావణుడి యొక్క మందిరంలో కాంతలతో రావణుడు పడుకొని ఉండగా అంతమందిని చూస్తూ ఉన్నాను కదా. నా కార్యం అంటే నేను అనుకున్నటువంటి కార్య నిశ్చయం ఏమైనా పాడైపోతుందా? వేరొక రకమైనటువంటి ఆలోచన ఏమైనా కలుగుతుందా నాకు అని తనని తానే ఒకసారి పరిశీలన చేసుకుంటున్నాడు పాపం. అప్పుడు అనిపించిందనమాట, నాకేం దుష్టభావనేం కలగట్లేదు, నేను సీతమ్మని చూడటం కోసమే చూస్తున్నాను, ఏ రకంగా నాలో నా మనసులో దుష్టభావన కలగటం లేదు. కనుక ఇన్ని పనులు ఏ పని చేయాలన్నా కూడా మనస్సు అనేది చాలా ప్రధానమైనటువంటిది. మనస్సు కనుక చెదరకుండా ఉంటే ఏ పన్నైనా సాధిస్తాం. కనుక నా మనస్సు చెదరటం లేదు. ఇక్కడ ఇంతమందిని చూసినా, ఇన్ని రకాలైనటువంటి ప్రలోభాలని చూసినప్పటికీ కూడా నా మనస్సు ఏ రకంగా చెదరటం లేదు అని నిర్ణయం చేసుకున్నాడు. నాకేం పర్వాలేదు అని అనుకున్నాడు అనుకొని మళ్ళీ అక్కడి నుంచి వేరొక చోటికి సీతమ్మని వెతకటం కోసం వెడుతూ ఉన్నాడు అనుకున్నాడనమాట. సీతమ్మని వెతకాలంటే మరి ఎక్కడ స్త్రీలు ఉంటారో అక్కడే కదా స్త్రీ అమ్మగోడు ఉండేది, వేరే చోట ఉండడానికి వీల్లేదు. అందుకే చూడాల్సి వస్తుంది, మరి ఆడవారినే చూడాలి నేను అమ్మని వెతకాలంటే అని తనని తాను ఒకసారి సమర్థించుకుంటున్నాడు. తను చేసే పని తప్పు కాదు అని సమర్థించుకుంటున్నాడు అన్నమాట. నేను చాలా పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఈ రావణ అంతఃపురాన్నంతటినీ కూడా సీతమ్మ కోసమే, సీతమ్మని వెతకడం కోసమే చూశాను, కానీ అమ్మ కనిపించట్లేదు నాకు అని పాపం బాధపడుతూ మళ్ళీ అక్కడి నుంచి మరొక చోటికి ఆ పానభూమిని వదిలేసి ఎక్కడైతే దేవకన్యలు, గంధర్వకన్యలు, నాగకన్యలు ఉన్నారో అక్కడికి వెళ్ళి సీతమ్మ కోసం చూస్తాడు. అక్కడ సీతమ్మ కనిపించట్లేదు పాపం. అక్కడి నుంచి ఇంకా ఎక్కడ ఉంటుంది మా సీతమ్మ అని ఆలోచిస్తూ ఉన్నాడు. చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా పానభూమిని వదిలేసి అక్కడి నుంచి వదిలేసి మళ్ళీ రావణ అంతఃపురాన్ని మళ్ళీ చూడాలి అని అనుకుంటూ ఉన్నాడు మన హనుమ సీతమ్మ కోసమని. ఆఫ్టర్ గెటింగ్ టు సీ సో మెనీ గర్ల్స్, హనుమ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ హిమ్సెల్ఫ్ అండ్ థింకింగ్ దట్ ఐఎమ్ ఐ డిస్ట్రాక్టింగ్ ఫ్రమ్ మై గోల్ అండ్ ఆల్సో హీ ఫెల్ట్ దట్ నో ఇట్ ఈస్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్, నన్ ఆఫ్ దీస్ సీన్స్, నన్ ఆఫ్ దీస్ గర్ల్స్ టెంప్టింగ్ మీ, ఐఎమ్ వెరీ ఫార్మ్ టు రీచ్ మై గోల్. సో మై సీతమ్మ ఈజ్ లేడీ, ఐ హ్యావ్ టు సీ లేడీస్ ఓన్లీ.
ఓన్లీ వేర్ లేడీస్ ఆర్ దేర్ మై సీతమ్మ వుడ్ బి దేర్ దట్ ఈస్ వై ఐఎమ్ గెటింగ్ టు ఐ హ్యావ్ టు సీ ఆల్ దీస్ గర్ల్స్ అండ్ లేడీస్ సో ఐఎమ్ నాట్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ సో ఐఎమ్ వెరీ ఫర్మ్ ఇన్ మై గోల్ లైక్ దట్ హీ ఎవాల్యుయేటెడ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ ఫెల్ట్ దట్ హీ ఈజ్ నాట్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యు నో హిజ్ మైండ్ ఈజ్ వెల్ డైరెక్టెడ్ సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ ఎనీ అదర్ డైరెక్షన్ దెన్ ఫ్రమ్ దేర్ హీ వెంట్ టు సమ్ అదర్ ప్లేస్ వేర్ ఆల్ గంధర్వ కన్యాస్ నాగకన్యా దేవకన్యా దేర్ ఆల్సో హనుమ డిడ్ నాట్ గెట్ టు సీ సీతమ్మ అండ్ ఫ్రమ్ దేర్ హనుమ అగైన్ ఫెల్ట్ దట్ ఐ హ్యావ్ టు అగైన్ అండ్ అగైన్ సీ దిస్ రావణ అంతఃపురం ఓన్లీ వేర్ దేర్ మే బీ ఓన్లీ సీతమ్మ సో అగైన్ హీ స్టార్టెడ్ డూయింగ్ దట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సీన్ రన్నింగ్ ఇన్ అవర్ థాట్స్ అండ్ ఆల్సో మెడిటేటింగ్ అపాన్ హనుమాన్ ఆల్సో బై రిక్వెస్టింగ్ హనుమాన్ టు బ్లెస్ ఆల్ ఆఫ్ అస్ విత్ దట్ ఫరమ్ యునో మైండ్ టు రీచ్ అవర్ గోల్స్ దృఢ నిశ్చయం మన మనస్సులో కూడా ఉండటం కోసం మన యొక్క గోల్స్ రీచ్ అవ్వటం కోసం కావలసిన శక్తిని హనుమాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తూ చెప్పుకుందాం పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం ఇదం ఖలు మమాత్యర్థం ధర్మలోపం కరిష్యతి నహి మే పరదారాణాం దృష్టి విషయవర్తిని అయం చాత్ర మయా దృష్టః పరదార పరిగ్రహః తస్య ప్రాదురభూః చింతా పునరణ్యా మనస్వినః నిశ్చిత ఏకాంత చిత్తస్య కార్య నిశ్చయ దర్శిని కామం దృష్టా మయా సర్వా విశ్వస్తా రావణ స్త్రియః నహి మే మనసః కించిత్ వైకృత్యం ఉపపద్యతే మనోహి హేతుః సర్వేషాం ఇంద్రియాణాం ప్రవర్తనే శుభ అశుభ స్వవస్థాసు శుభ అశుభాసు అవస్థాసు తచ్చమే సువ్యవస్థితం నాణ్యత్ర హి మయా శక్యా వైదేహీ పరిమార్గితుం స్త్రియో హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే యస్య సత్వస్య యా యోనిః తస్యాం తత్ పరిమార్గ్యతే నశక్యా ప్రమదానష్టా మృగీషు పరిమార్గితుం తదిదం మార్గితం తావత్ శుద్ధేన మనసామయా రావణ అంతః
పురం సర్వం దృశ్యతే నచ జానకీ దేవ గంధర్వ కన్యాశ్చ నాగ కన్యాశ్చ వీర్యవాన్ అవేక్షమానో హనుమాన్ నైవాపశ్యత జానకీం తామపశ్యన్ కపిస్తత్ర పశ్యంశ్చ అన్యా వరస్త్రియః అపక్రమ్య తదా వీరః ప్రధ్యాతుం ఉపచక్రమే స భూయస్తు పరం శ్రీమాన్ మారుతిః యత్నమాస్థితః ఆపానభూమిం ఉత్సృజ్య తద్విచేతుం ప్రచక్రమే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే సుందరకాండే ఏకాదశ సర్గః ఓం శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. ఇంతటితో 11వ సర్గ పూర్తయింది. విత్ దిస్ 11th సర్గ ఇస్ కంక్లూడెడ్. జై శ్రీమన్నారాయణ.